అసలు మీ దగ్గర పెట్టుబడికి అమౌంట్ లేకపోయినా కానీ కంపెనీ వాళ్ళే మీకు లోన్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తారు. 35% నుంచి 50% వరకు సబ్సిడరీ కూడా వస్తుంది. ఎలా సార్? వాళ్ళు మహిళలంటే యాక్చువల్లీ విమెన్స్ కు బ్యాంక్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పైన ఉన్నటువంటి తొక్కని పీల్ చేయడానికి, టెంకాయ మీద ఉన్నటువంటి తొక్కని పీల్ చేయడానికి కూడా మిషనరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. దాన్ని మన ఓన్ బ్రాండ్ వేసుకొని లోకల్లో మన ఫ్రెండ్స్కి కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ కోయంబత్తూర్ నుంచి తీసుకొని వచ్చాను. చాలా తక్కువ పెట్టుబడితోనే, అసలు మీ దగ్గర పెట్టుబడికి అమౌంట్ లేకపోయినా కానీ కంపెనీ వాళ్ళే మీకు లోన్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తారు. బ్యాంకు వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం చేయిస్తారు. అలాగే ఈ బిజినెస్ లో మీరు తీసుకున్న లోన్కి 35% నుంచి 50% వరకు సబ్సిడరీ కూడా వస్తుంది. అంతేకాకుండా మిషనరీస్ ని మీరు డైరెక్ట్ గా పర్ఫెక్ట్ ఇంజనీరింగ్స్ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మీరు పొంది బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. మధ్యలో ఎటువంటి డీలర్స్ గానీ డిస్ట్రిబ్యూటర్స్ గానీ కంపెనీ వాళ్ళకి లేరు. డైరెక్ట్ గా తక్కువ ప్రైస్ కి కస్టమర్స్ కి మిషనరీస్ ని సప్లై చేయాలి అనే ఉద్దేశంతో ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీని మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ లో ఉన్నటువంటి మిషనరీస్ ఏంటి, ఆ మిషనరీస్ ప్రొడక్షన్ కెపాసిటీ ఏంటి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు వాచ్ చేస్తేనే టోటల్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ బిజినెస్. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ని పర్ఫెక్ట్ ఇంజనీరింగ్స్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ అయినటువంటి చంద్రశేఖరన్ గారిని అడిగి తెలుసుకుందామా. మన పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ కంపెనీలో ఉన్నటువంటి మిషనరీస్ ఏంటి, అసలు ఆ మిషనరీస్ ద్వారా మనం ఏం చేయాలి? మనం దగ్గర పాస్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ నియర్ బై 4 ఇయర్స్ అయింది మనం కంపెనీ స్టార్ట్ చేసి. పర్ఫెక్ట్ ఇంజనీరింగ్స్ కోయంబత్తూర్ లో ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించిన అన్ని మెషిన్స్ అంటే ఫ్రమ్ డికార్డ్ గేర్ టు లిగస్కర్ తక్క, మరి చక్క గనుగా, రోటరీ, మరి మినీ ఎక్స్పెల్లర్ అండ్ 4 బోల్ట్ ఎక్స్పెల్లర్ 6 బోల్ట్ ఎక్స్పెల్లర్ ఇలాంటి రకరకంగా మనం దగ్గర మిషన్స్ ఉన్నాయి. కాకుండా మనం దగ్గర ఆయిల్ ప్రొడక్షన్ తీసుకున్న తర్వాత ఆయిల్ ఫిల్టర్ లో 2-3 రకంగా ఉన్నాయి. ఆయిల్ కేక్ కూడా మనం షెడ్ చేసుకోవచ్చు, కోపరా కూడా కట్ చేసుకోవచ్చు. అలాంటి అన్ని మిషన్లు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. సో ముఖ్యంగా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ఆయిల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మన ఓన్ బ్రాండ్ వేసుకొని లోకల్లో మన ఫ్రెండ్స్కి కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, కిరాణా షాప్స్ కావచ్చు, ఇటువంటి షాప్స్ కి అన్ని రకాలైనటువంటి ఆయిల్స్, అంటే ఆయిల్స్ ఎన్ని రకాలు ఉంటాయి సార్? గ్రౌండ్ నట్ ఆయిల్ ఉన్నాయి, సెసేమ్ ఆయిల్ ఉన్నాయి, సన్ఫ్లవర్ ఉంటుంది, మరి మస్టర్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సఫ్లవర్, కుసుము, అది మరి కాస్టర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, అన్ని ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఒకే మిషన్ లో మల్టిపుల్ సీడ్ మీరు ఇది చేసుకోవచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాగా ఆయిల్స్ ని ఆ మిషన్ లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత బాటిల్స్ లో మనం ఫిల్ చేసుకుని మన ఓన్ లేబుల్ లో వేసుకొని సేల్ చేసుకోవచ్చు. ఇది ఒక మార్గం. రెండవది ఏంటంటే, ఇదే మిషన్ ని మనం ఆపరేట్ చేస్తూ సపోజ్ రైతులు ఎవరైనా వచ్చారు, సార్ మా దగ్గర ఇట్లాగా గ్రౌండ్ నెట్స్ ఉన్నాయి లేదా నువ్వులు ఉన్నాయి, మాకు ఇలా ఆడిచ్ ఇవ్వండి అంటే కూడా దానికి కూడా పర్ కేజీకి ఒక 40 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు మనం ఛార్జ్ చేసి అదొక ఆదాయం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే, మనం ఈ మిషన్ లో సపోజ్ గ్రౌండ్ నట్స్ ని వేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసామనుకోండి, దాంట్లో వేస్టేజ్ వస్తుంది కదా, ఆ వేస్టేజీని కూడా మనం సేల్ చేయవచ్చు. అంటే సార్, దాన్ని యానిమల్ ఫీడ్ గా కూడా యూజ్ చేస్తారు. ఇక ఇది కాకుండా కంపెనీ వాళ్ళ దగ్గర ఒకవేళ మనం బిజినెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత లేబర్ కనుక తక్కువగా ఉన్నారనుకోండి, ఆ లేబర్ తగ్గించడానికి సపోజ్ గ్రౌండ్ నట్స్ ఉంది, దానిపైన ఉన్నటువంటి పొట్టు ఏదైతే ఉందో షెల్, ఆ షెల్ ని తొలగించడానికి కూడా మిషనరీస్ అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే
కోకోనట్స్ అంటే కొబ్బరి బొండం ఎండిపోయింది ఉంటుంది కదా, దాని మీద ఉన్నటువంటి పీచ్ ఏదైతే ఉందో దాన్ని మనం పీల్ చేయడానికి, అది కూడా తీయడానికి కూడా మిషనరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. గ్రౌండ్ నట్ ని పైన ఉన్నటువంటి తొక్కని పీల్ చేయడానికి, టెంకాయ మీద ఉన్నటువంటి తొక్కని పీల్ చేయడానికి కూడా మిషనరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మిషన్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయనేది సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిషన్స్ లో ఎన్ని రకాలైనటువంటి మోడల్స్ ఉన్నాయి అంటే కొయ్య గనుగ ఎన్ని మిషన్స్ ఉన్నాయి అంటే, ఇప్పుడు గనుగల చూస్తే ఇప్పుడు చెక్క గనుగల 3 వెరైటీస్ ఉంటాయి. ఓకే, అంటే క్వాంటిటీ వైస్ 10 కేజీ ఉంటుంది, 20 కేజీ ఉంటుంది కెపాసిటీ, 30 కేజీ ఉంటుంది. 3 టైప్స్ ఆఫ్ మిషన్స్. దీంట్లో మోటర్ మీరు అలగ్ అలగ్ వస్తుంది అనమాట హెచ్పీలో. అదేలాగా మనం రోటరీ మిషన్ చూస్తే రోటరీ మిషన్ లో కూడా మీకు 12 కేజీ కెపాసిటీ, 20 కేజీ కెపాసిటీ. ఇది ఒక్కొక్క గంటకు 12 కేజీ అని చెప్పేది 30 కేజీల వరకు మనం ఆడుకోవచ్చు ఒక బ్యాచ్ కి, అంటే 1 అవర్ కి. దాని తర్వాత 20 కేజీలో మనం 1 అవర్కి 60 కేజీలు మనం ఆడుకోవచ్చు. ఇది ఒక్కొక్క మోటార్ రకంగా ఉంటాయి, అంటే 5 HP మోటార్ ఉంటాయి, 3 HP మోటార్ ఉంటాయి, 10 HP మోటార్ ఉంటాయి, అట్లా అన్నమాట. రోటరీలో కావచ్చు, ఉడెన్ లో ఉండవచ్చు. దీంట్లో అడ్వాంటేజ్ ఏముందంటే మీకు కావాలంటే సింగిల్ ఫేస్ లో కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మనం లొకేషన్ లో 3 ఫేస్ మాత్రమే ఉంటే 3 ఫేస్ రన్ చేసుకోవచ్చు. మన లొకేషన్ లో ఒకవేళ 3 ఫేస్ లేదు, డొమెస్టిక్ గా గానీ లేదా సింగిల్ ఫేస్ లో రన్ చేసుకోవాలన్నా గానీ అటువంటి మిషనరీస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనం మీ దగ్గర 3 ఫేస్ లేదు, సింగిల్ ఫేసే మాకు కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న ఊర్లలో విలేజెస్ లో సింగిల్ ఫేసే దొరుకుతుంది. అప్పుడు ఆ సింగిల్ ఫేస్ ఉందంటే కోసం మనం సింగిల్ ఫేస్ పెట్టి మేము సార్. ఇప్పుడు ఒకవేళ కొంతమంది మహిళలు పెట్టుబడి పెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు, అప్పుడు ఎలా సార్? వాళ్ళు మహిళలు అంటే యాక్చువల్లీ విమెన్స్ కు బ్యాంక్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చాలా హెల్ప్ చేస్తున్నారు. అంటే ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ఉంటుంది, అగ్రి డిపార్ట్మెంట్లోనే సెంట్రల్ గవర్నమెంట్లోనే ఉంటుంది. ఇలాంటిది మనం సబ్సిడీ ద్వారా లేడీస్కు మనం లోన్ ఇప్పించి ఇస్తాం మనం. ఓకే, దానికి డిఆర్పి మెంబర్స్ ఉంటారు, అక్కడ మీ ఊర్లోనే ఉంటారు, ఆ డిపార్ట్మెంట్ మనుషులు ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాము, మీరే మాట్లాడుకొని మీరు లోన్ ఈజీగా తీసుకోవచ్చు. దీనికైనా సబ్సిడీ ఏమైనా వస్తుందా? సబ్సిడీ మీకు 35% దొరుకుతుంది అనమాట, 35%. ఇంకా చోట విలేజ్ అంటే వాళ్ళ పరిస్థితి చూసుకొని వాళ్ళకి ఏమి ఎలిజిబిలిటీ ఉందో దానివల్ల వాళ్ళు చూసి 50% వరకు ఇస్తారు అనమాట. లేడీస్ అంటే మాక్సిమం 45-50% ఉంటాయి, జెంట్స్ అంటే మీకు 35% ఉంటాయి మాక్సిమం. సో కంపెనీ సైడ్ నుంచి ఎలా సపోర్టింగ్ ఉంటుంది, ట్రైనింగ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? సార్ మేము యాక్చువల్గా మీకు సర్వీస్ ఇంజనీర్ కావాలి, మీకు ట్రైనింగ్ కావాలంటే సర్వీస్ ఇంజనీర్ కూడా మేము పంపించవచ్చు. దానికి చిన్న చిన్న ఛార్జెస్ ఉంటుంది, అది కూడా మనం చేసిస్తాం. మనం అది దాంట్లో మనం సపోర్ట్ ఫుల్గా ఉంటుంది, ఆల్వేస్ వీల్ సపోర్ట్ యూ, అట్లా అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే మామూలుగా పెట్టుబడే ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆ పెట్టుబడి కూడా లోన్ ద్వారా సౌకర్యం ద్వారా మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు 10 లక్షల లోన్ తీసుకుంటే అప్ టు మీకు 35% నుంచి 50% వరకు మీకు సబ్సిడరీ కూడా వస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి. సో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని, డైరెక్ట్ గా కంపెనీని విజిట్ చేసి ఏమేమి మిషనరీస్ ఉన్నాయో అన్ని తెలుసుకొని కూడా బిజినెస్ ని స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే.